కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు, ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే, 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతేనా? 14 ఏడు వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, 2 గెలవాలా. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు, ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించారు. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి, ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఇందుకు రా యుద్ధం, వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళ యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా, భీష్ముడు ఒప్పుకుంటాడా, ద్రోణుడు ఒప్పుకుంటాడా, లేకపోతే ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా, విదురుడు ఒప్పుకుంటాడా, ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం, ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్లి కర్పూరం దగ్గరలో తీసుకెళ్లి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది తింగర్లు, వాళ్ళ కష్టాలు చూసి చక్కలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు, మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ ఎప్పుడు కర్ణుడు, దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా, టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం, అవతల వాళ్ళన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడికి. 2, ఆయనకి ఇంకో కోరికోటి ఉంది మనసులో. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు, ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాణ్ణి నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకుని మంచి బట్టలు వేసుకుని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే కర్ణుడు నవ్వుతూ, అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం. ఎందుకది? మన ప్రవృత్తి అంతే, అదో సంతోషం. అవతలవాడు కష్టంలో ఉంటే యువతలవాడు సుఖంగా ఉన్నాడు, వీళ్ళు తెచ్చిన కష్టాలే పోని వెళ్ళాలా పడి వదిలి అక్కడతో కాదుట, వీళ్ళు చూస్తే ఓ సంతోషం, తర్వాత యుద్ధం కూడా వస్తే రావచ్చు, అదో అవకాశం. కానీ ఎలా జరుగుతుంది ఇది? అలా వెళ్ళి చూద్దాం, మనందరం కలిసి వెళ్దాం అన్నాడు అనుకోండి, దుర్యోధనుడు ఏమంటాడు? అలా ఎందుకయ్యా మనందరం కలిసి వెళ్దాం అంటాడా అండ? ఒకవేళ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు అనుకోండి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు, ఎందుకంటే ఆయనకి భయం. గురే మీరు పాండవుల దగ్గరికి వెళ్తే చంపేస్తారు, మళ్ళీ వెళ్ళకంద్రా, మీరు వాళ్ళ రాజ్యం కొట్టేశారు, వాళ్ళున్న చోటుకి మీరు ఎందుకు అంటాడా అండ? కాబట్టి బాగా ఆలోచించాడు కర్ణుడు. ఆలోచించి ఒక రోజున దుర్యోధనుడు హాయిగా సంతోషంగా కూర్చుని ఉన్నాడు. 13 ఏళ్ళు పీచీ లేదు కదా, 13 ఏడాది అంతా కష్టపడి ఎక్కడ ఉన్నారో పట్టేసుకోలేమా, పట్టేసుకుంటాం. 12 ఏళ్ళు పూచీ పేచీ లేదు, ముందు 12 ఏళ్ళు సంతోషంగా గడిపేద్దాం అమ్మాయ్యా అని హాయిగా ఏదో పాప ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు వెళ్ళాడు, వెళ్ళి దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ అన్నాడు, పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవల పాలుబడిరి, ధరణీష తొల్లి ఇంద్రప్రస్థపురమున ధర్మనందను పాల పేర్మితోడ శోభిల్లుచున్న విశృతలక్ష్మి నీ బుద్ధిబలమున నిన్ను పెంపొలయబొంది. బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ దేశస్థులైన మహీషులెల్లా నీక అరిగాపులై ఇప్పుడు నిఖిల జలనిధి శైలకానన ద్వీప విశాలమైన మహి సమస్తంబునీలుము మహిమయసగా లీల ఇంద్రుండు సురలోకమిలునట్లు. దుర్యోధనుడు సంతోషించాలి అంటే ఉన్నది చెప్పడం కాదు, పాండవులు పోగొట్టుకున్నది చెప్తే సంతోషిస్తాడు. ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడో చూడండి కర్ణుడు. ఆయన అన్నాడు పాలిత శౌర్యులు. పాలిత శౌర్యులు అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడు పడితే, ఎప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోప్పడిపోయే లక్షణం ఉన్నవారు కాదు, ఎంత పరాక్రమం ఉన్నదో అంత క్రమశిక్షణ కలిగిన వారు. అంటే కర్ణుడికి తెలుసు పాండవుల యొక్క క్రమశిక్షణ. పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై అడవుల పాలుబడిరి,
ఇంత క్రమశిక్షణ ఇంత శౌర్యము ఉన్నవాళ్ళు యుద్ధంలో ఓడిపోయి కాదు అడవికి పోయింది, నీ బుద్ధి బలానికి పోయారు. నువ్వు ఎంత తెలివైన వాడివి దుర్యోధన, వాళ్ళందరినీ అడవుల పాలు చేశావు, అడవుల పాలు చేసి వదిలిపెట్టలా. ధర్మరాజు గారు రాజసూయాగం చేయడం కోసమని భీముణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి భూమికి నాలుగు దిక్కులా పంపించి ఎక్కడెక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టాడు. తేనెపట్టు ఏం చేస్తే, తేనెపట్టు పెట్టిన తేనెటీగలు ఏం చేస్తాయి, ప్రతి పువ్వు దగ్గరికి వెళ్లి వాలి పువ్వులో ఉన్నటువంటి చుక్క చుక్క మకరందాన్ని తీసుకొచ్చి తేనెపట్టు అంతా నింపుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడు, నాలుగు తాటాకులు తీసుకొచ్చి దాని కిందటి మంటెట్టి వెళ్ళిపోతాడు. ఈ పొక్కి తేనెటీగలన్నీ పోతాయి. వాడేం చేస్తాడు, తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తేనె పట్టు కోసేసి కిందకి తెచ్చేసి డబ్బాలో పిండేసుకుని తేనె తాగేస్తాడు, పొట్టవతలు పారేస్తాడు. అలా ఎంత తెలివైన వాడికి దుర్యోధన, నిజంగా అదే తెలివితేటలంటే యుద్ధం చేసి గెలవాలి. అంతకుముందు ఏమన్నాడు, పరాక్రమము గొప్పది అన్నవాడేనా, పుట్ట బుద్ధిబలంతో గెలిచాట దుర్యోధనుడు. ఎంత చాతుర్యంతో గెలిచావు, ధర్మరాజు గారు ఇంత కష్టపడి తమ్ముళ్ళని భూమికి నాలుగు వైపులా పంపించి రాజసూయాగం చెయ్యడానికి రాజులందరినీ గెలిచి తీసుకొచ్చినటువంటి ధనాన్నంతటినీ ఇంద్రప్రస్థానంలో పెడితే నువ్వు నీ బుద్ధిబలం చేత ఐశ్వర్యాన్నంతటినీ నీదిగా చేసేసుకున్నావు. ఐశ్వర్యం ఒకటేనా, ఎప్పుడైతే పాండవులు అరణ్యాల పాలైపోయారో యావత్ భూమండలానికి నువ్వు చక్రవర్తివి, సార్వభౌముడవయ్యావు. హాయిగా ఏలుకో, తిరుగులేని రీతిలో ఏలుకో దుర్యోధన. ఆయన తెలియదేమిటా ఇప్పుడు, ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నది అది కాదేమిటి, కాదు కర్ణుడి మనసులో ఉన్న ఆంతర్యం. అందుకే ఓ మాట చెప్పాడు, నువ్వింత సంతోషంతో ఉన్నావా, ఇంత ఆనందంలో ఉన్నావా, నీకు ఇంకొక సంతోషకరమైన వార్త చెప్తాను దుర్యోధన. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా, ఇప్పుడు అందిన వార్త, పాండవులు ఎక్కడున్నారో తెలుసా, ద్వైతవనంలో ఒక కొలను గట్టులని వసిస్తున్నారు. ఎక్కడుండవలసిన వాళ్ళు, ఇంద్రప్రస్థంలో అజాంతఃపురంలో ఉండవలసిన వాళ్ళు ద్వైతవనంలో ఒక కొలను గట్టు మీద బతుకుతున్నారు.